हेलो एवरीवन मनम तेलंगाना एकॉनमी ग्रुप टू लो भागंगा लैंड रिफॉर्म्स लो ये अंशाल चदवाली लैंड रिफॉर्म्स लो भागंगा ये सब टॉपिक्स ने चदवाली अनेटटुवंटी अंशान्नि मनमु ऑलरेडी लास्ट वीडियो लो डिस्कस चेयडम अनेदि जरिगिंदि। ई वीडियो लो मनमु राज्यांग परमैनटुवंटी अंशालु असलु ల్యాండ్ రిఫార్మ్స్ కు సంబంధించి భారత రాజ్యాంగము ఏం చెప్తుంది అనేటటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం। అయితే భారత రాజ్యాంగము భూమి గురించి భూమి హక్కుల గురించి మరియు భూమి పైన చట్టాలు చేసేటటువంటి అంశాల గురించి మాట్లాడుతుంది। ఇప్పుడు భారత రాజ్యాంగం కంటే ముందు మనం భారత రాజ్యాంగము మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయండి। భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ 12 షెడ్యూల్స్ లల్లో 7వ షెడ్యూల్ ఓకే 7th షెడ్యూల్ అంటారు దీన్ని 7వ షెడ్యూల్ 7th షెడ్యూల్ కేంద్ర రాష్ట్రల మధ్య ఉండేటటువంటి అధికారాలను విధులను వీటన్నిటిని కూడా విభజిస్తుంది। దీంట్లో భాగంగానే 7th షెడ్యూల్ లో మూడు జాబితాలు ఉంటాయి। There are three lists in the seventh schedule. ఒకటి యూనియన్ లిస్ట్ దీన్నే కేంద్ర జాబితా అంటాం మనం కేంద్ర జాబితా దాని తర్వాత రాష్ట్ర జాబితా దాని తర్వాత ఉమ్మడి జాబితా రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి। ఓకే కేంద్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేవలం పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి। రాష్ట్ర శాసనసభ చట్టం చేయడానికి వీలు లేదు। తర్వాత రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన రాష్ట్ర శాసనసభ ఓకే ఓకే రాష్ట్ర శాసనసభ మాత్రమే చట్టాలు చేయాలి। రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకూడదు। తరత ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేయొచ్చు। అయితే కేంద్రము రాష్ట్రము రెండు కూడా చట్టం చేసినటువంటి క్రమంలో కేంద్రం చేసినటువంటి చట్టమే చెల్లుబాటు అవుతుంది। అయితే ఇది 7th షెడ్యూల్ కి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం। ఇప్పుడు ల్యాండ్ గాని ల్యాండ్కు సంబంధించినటువంటి అలియనేషన్ గాని దంతరత ల్యాండ్కు సంబంధించినటువంటి పన్ను గాని ల్యాండ్కు సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడా చట్టం చేయాల్సినటువంటి హక్కు కేవలం రాష్ట్రానికి మాత్రమే ఉంటుంది తప్ప కేంద్రానికి ఉండదు। అంటే ల్యాండ్ మీద గాని ల్యాండ్ అలియనేషన్ మీద గాని దంతరత ల్యాండ్ యొక్క పన్ను మీద గాని ల్యాండ్ కు ల్యాండ్ పైన విధించేటటువంటి రకరకాల పరిమితులపైన గాని నియామకాలపైన గాని చట్టం చేసేటటువంటి అధికారము కేవలం రాష్ట్రానికి మాత్రమే ఉంటుంది। కేంద్ర ప్రభుత్వము కేవలం రిహాబిలిటేషన్ అంటే పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే చట్టం చేయొచ్చు। అంతే తప్ప కేంద్ర ప్రభుత్వము మరి భూమి ఆదాయం పైన చేసేటటువంటి పన్ను విషయానికి సంబంధించి గాని దంతరద భూ గరిష్ట పరిమితికి సంబంధించి గాని కౌలుకు సంబంధించినటువంటి అంశాలపైన గాని కేంద్ర ప్రభుత్వం చట్టం చేయలేదు। అందుకోసమే కేంద్రము మార్గదర్శకాలు మాత్రమే ఇస్తుంది తప్ప కేంద్రము ఈ భూమిని అలియనేషన్ చేసేటటువంటి క్రమంలో ఎక్కడ కూడా తాను పాల్గొనదు। అందుకోసమే రాజ్యాంగంలో ఆర్టికల్ 39వ అధికరణంలో బి అండ్ సి లో భూమికి సంబంధించి మాత్రమే కాకుండా వనరులకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది। వనరులు అసలు ఒక దేశంలో భూ సంస్కరణలు ఎందుకు అవసరము భూ సంస్కరణలను ఎందుకు అమలు చేయాలి భూమిని ఎందుకు పేదవాళ్ళకు పంచాలి అనేటటువంటి అంశానికి ఆన్సర్ ఎక్కడ వస్తుంది మనకంటే ఆర్టికల్ 39 లో వస్తుందండి। ఆర్టికల్ 38 ఆర్టికల్ 39 లో వస్తుంది। ఆర్టికల్ 39 ఏం చెప్తుంది అంటే ఒక దేశంలో ఉండే వనరులన్నీ కూడా ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ చెందుతాయి।
అవి భౌతిక వనరులు కానీ ప్రకృతి వనరులు కానీ మానవ వనరులు కానీ ఇంకే రకమైనటువంటి పునరుత్పాద వనరులు కానీ పునరుత్పాదం కాని వనరులు కానీ సజీవ వనరులు కానీ నిర్జీవ వనరులు కానీ అవి ఏ వనరులైనా సరే ఒక మైన్ కానీ ఒక భూమి కానీ నీళ్లు కానీ సముద్రం కానీ నది కానీ ఇంకా ఏవైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సంపద ఇప్పుడు ఆర్టికల్ 39 ఏం చెప్తుందంటే ఈ వనరులను ఏ ఒక్క వ్యక్తి గాని ఏ ఒక్క సంస్థ గాని మాత్రమే పొందకూడదు ఈ వనరులు ఒక వ్యక్తి దగ్గర గాని ఒక సంస్థ దగ్గర గాని కేంద్రీకృతం కావొద్దు ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ షుడ్ నాట్ బి సెంట్రలైజ్డ్ విత్ ఎ పార్టిక్యులర్ పర్సన్ మరి రిసోర్సెస్ ని ఎట్లా పంచుకోవాలి ఫెయిర్ గా ఈక్వల్ గా పంచుకోవాలి అంటే దేశ సంపదను దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానంగా పంచాలి అనేటటువంటి ప్రతిపాదనను ఆర్టికల్ 39 చెప్తుంది కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి భూ విధానాలు రైతువారి విధానం గాని జమీందారు విధానం గాని మహల్ వారి విధానం గాని మరియు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కల్సా విధానం గాని గైరీ కల్సా విధానం వలన గాని ఈ దేశంలో ఫ్యూడలిజం వచ్చింది ల్యాండ్ లార్డిజం వచ్చింది దీని వల్ల భూమి కొంతమంది వ్యక్తుల చేతులల్లోనే ముఖ్యంగా దలారుల చేతులల్లోనే భూమి అనేది కేంద్రీకృతమైంది ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 కి విరుద్ధమైనటువంటి భావన కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 కి విరుద్ధంగా భూమి కేంద్రీకృతమైంది కాబట్టి సంపద కేంద్రీకృతమైంది కాబట్టి వనరులు కేంద్రీకృతమైనవి కాబట్టి ఆ కేంద్రీకృతమైనటువంటి అంశాలను వికేంద్రీకరణ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆ వనరులను పంచాలి అనేటటువంటి స్పృహ రాజ్యాంగంలోని 39వ అధికరణ ప్రకారం వస్తుంది అందుకోసమే మనము భూమి పంపిణీ అనేటటువంటి కార్యక్రమాలు భూ సంస్కరణలు అనేటటువంటి కార్యక్రమాలు భూమిని సంస్కరించి ఆ సంస్కరణలలో భాగంగా భూమి కేంద్రీకృతం కాకుండా ఉండేటటువంటి రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతుంది కాబట్టి భూ సంస్కరణలకు గాని భూ పంపిణీకి గాని దాని తర్వాత భూమిపైన గరిష్ట పరిమితిని విధించడం గాని ఏ ప్రకారం అంటే దేని ప్రకారం జరుగుతుంది అంటే రాజ్యాంగంలో అధికరణ 39 ప్రకారం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత రెండోది భారత రాజ్యాంగం ప్రకారము భూమి రాష్ట్ర జాబితాలో ఉంది నేను ఇంతకు ముందు చెప్పినా కదా మొత్తం 7th షెడ్యూల్ లో మూడు జాబితాలలో భూమి అనేటటువంటి అంశం రాష్ట్ర జాబితాలో ఉంది కాబట్టి భూమిపైన చట్టాలు చేసేటటువంటి అధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుంది అందుకోసమే కేంద్రం చాలా రకాలైనటువంటి మార్గదర్శకాలను చాలా రకాలైనటువంటి గైడ్ లైన్స్ ను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఆ గైడ్ లైన్స్ ప్రకారము మరి అంతిమంగా చట్టాలు చేయాల్సినటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే కేవలం రాష్ట్ర శాసనసభలకు మాత్రమే ఉంటుంది తర్వాత రాష్ట్ర జాబితా ఎంట్రీ 18 లో భూమి మరియు భూ హక్కుల గురించి వివరించారు ఇప్పుడు రాష్ట్ర జాబితాకు సంబంధించి నేను రాష్ట్ర జాబితా అన్నా కదా దాంట్లో ఎంట్రీ 18 ఎంట్రీ 18 లో ఎంట్రీ 18 లో మనకు భూమి గురించి భూ హక్కుల గురించి వివరించారు అంటే మీరు భూమి గురించి చట్టాలు చేయాలన్నా భూ హక్కుల గురించి చట్టాలు చేయాలన్నా ఓకే భూమి గురించి చట్టాలు చేయాలన్నా భూ హక్కుల గురించి చట్టాలు చేయాలన్నా ఖచ్చితంగా అది రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే చేయగలుగుతుంది కేంద్రము భూమిపైన గాని భూ హక్కులపైన గాని చట్టాలు చేసేటటువంటి అధికారాన్ని కలిగి లేదు అది భూమికి సంబంధించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశం తర్వాత పార్ట్ 4 ఆదేశిక సూత్రాలలో భూ సంస్కరణలను అమలు చేయాలి అని చెప్పేసి పరోక్షంగా పేర్కొన్నారు ఆర్టికల్ 38 39 నేను ఇంతకు ముందు చెప్పినా కదా ఆర్టికల్ 38 ఆర్టికల్ 39 దేని గురించి మాట్లాడతాయి
సంపదను పంపిణీ చేయాలి, సంపద కేంద్రీకృతం కావద్దు, సంపద అనుషంగికం మాత్రమే కాదు, ఈ సంపద ప్రజలందరి యొక్క సంపద కాబట్టి ఈ సంపదను సమానంగా పంచుకోవడానికి ఆర్టికల్ 38 ఆర్టికల్ 39 మాట్లాడతాయి. దాని తర్వాత కేంద్ర జాబితా ఎంట్రీ 20 సామాజిక ఆర్థిక ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఓకే, సామాజిక ఆర్థిక ప్రణాళికలు అంటే ఇక్కడ చూడండి, కేంద్ర జాబితాలో ఇప్పుడు ఎంట్రీ 20 ఏం చెప్తుంది అంటే సోషల్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్, అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రణాళికలను ఎవరు రూపొందిస్తారు అంటే కేంద్రం రూపొందిస్తుంది. మరి సామాజిక ప్రణాళికలను రూపొందించడం అంటే భూమిని వికేంద్రీకరణ చేయడం, సామాజికీకరణ చేయాలి, ఆర్థిక సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. తర్వాత ఆర్టికల్ 23 వెట్టిని నిర్మూలిస్తుంది. మరి వెట్టికి భూమికి ఏం సంబంధం సార్? ఈ వెట్టి ఎక్కడ ఎందుకు పెట్టారు అని చెప్పేసి మీరు అడగొచ్చు. వెట్టి చాకిరి అనేది భారత స్వాతంత్రానికి అంటే పూర్వం ఉన్నటువంటి భూ విధానాల మూలంగా వచ్చినటువంటి ఒక నిస్సహాయక పద్ధతి, అంటే భూమి లేకపోవడం మూలంగా, తక్కువ భూమి ఉండడం మూలంగా దొర దగ్గర అప్పు తీసుకొస్తే దాని మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ వేసి ఆ అప్పును తీర్చలేనటువంటి క్రమంలో రైతు పేదరిక విషయవాలయంలోకి, ముఖ్యంగా రుణ విషయవాలయంలోకి పోయినప్పుడు దాని నుండి బయటికి రాలేనటువంటి పక్షంలో ఈ భూమిని అత్యధికంగా కలిగి ఉన్నటువంటి ఈ భూస్వాముల దగ్గర పోలీసు పవర్స్, రెవెన్యూ పవర్స్, అత్యధికమైనటువంటి అధికారం కూడా కేంద్రీకృతం కావడం మూలంగా చాలామంది ప్రజలను జీతం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర బానిసలుగా పెట్టుకోరు, దాన్నే వెట్టి అంటాం. ఈ వెట్టి యొక్క ఆవిర్భావం కానీ వెట్టి యొక్క కొనసాగింపు కానీ ఈ వెట్టి వ్యవస్థ మొత్తం కూడా నిర్మితం కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే భూమి కేంద్రీకృతం కావడం. కాబట్టి ఇప్పుడు ఈ వెట్టిని నిర్మూలించాలి అని చెప్పేసి ఆర్టికల్ 23 ఫండమెంటల్ రైట్ మాట్లాడుతుంది. కాబట్టి ఈ ఫండమెంటల్ రైట్ను మరి అమలు చేయాలి అంటే భూ పంపిణీ జరగాలి, భూ సంస్కరణలను అమలు చేయాలి. దాని తర్వాత ఆర్టికల్ 48 ప్రకారము వ్యవసాయము మరియు పశుపోషణను శాస్త్రీయబద్ధంగా నిర్వహించాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్నా, వ్యవసాయం యొక్క ఉత్పత్తిని పెంచాలన్నా, వ్యవసాయం యొక్క ఉత్పాదకతను పెంచాలన్నా, వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా అభివృద్ధి చేయాలన్నా ఖచ్చితంగా మనము దేన్ని సంస్కరించాలి అంటే భూమిని సంస్కరించాలి, భూ కమతాల యొక్క సైజును పెంచాలి. ఇప్పుడు చిన్న కమతం, ప్రతి ఒక్కరికి హాఫ్ ఎకర్ ఉందనుకోండి, ఒక 50 మందికి హాఫ్ ఎకరే ఉంది. ఇప్పుడు హాఫ్ ఎకర్లో ఏం పండిస్తాము, ఏం ఇన్వెస్ట్ చేస్తాము, ఏం ఉత్పత్తి చేస్తాము? అందరు కలిపి సహకార వ్యవసాయాన్ని చేసారు అనుకోండి, అప్పుడు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది, ఖర్చు తక్కువైతుంది. లేదా ఒకటి యొక్క కమతం సైజు ఒక 4 ఎకరాలు ఉందనుకోండి, ఇప్పుడు తెలంగాణ యొక్క భూ కమత సైజు 2.5 ఎకరాలని మనం అగ్రికల్చర్ సెక్టర్లో చదువుకున్నాం. ఇప్పుడు 5 ఎకరాలు ఉందనుకోండి, అప్పుడు ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, ఉత్పాదక గుణంగా పెరుగుతుంది, పశు సంపద గుణంగా శాస్త్రీయబద్ధంగా వస్తుంది. ఇప్పుడు ఇది కావాలి అంటే కమతం సైజు పెరగాలంటే భూగరిష్ట పరిమితి విధించాలి, కమతాల యొక్క వర్గీకరణను ఆపాలి, కమతం యొక్క సైజును పెంచాలి, భూ విఘటన నిరోధన చట్టం వచ్చింది దాన్ని అమలు చేయాలి. ఈ రకంగా అమలు చేసినప్పుడు మాత్రమే వ్యవసాయానికి సంబంధించినటువంటి సంస్కరణలు అనేటివి అమలవుతాయి. వీటిని అమలు చేయడానికే మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ అంశాలతో పాటు మనకు రాజ్యాంగ పీఠిక ఏం చెప్తుందంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలెంలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సోవెరీన్ సోషలిస్ట్. మనం సామ్యవాద విధానం గురించి మాట్లాడతాం. సామ్యవాద విధానము అంటే ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలి, ఈ దేశం యొక్క సంపదను కూడా అందరూ సమానంగా పంచుకోవాలి, అదే సామ్యవాద విధానం. సోషలిస్ట్ సెక్యులర్, దాని తర్వాత ఏం చెప్తుంది, ఆర్థిక సమానత్వం ఉండాలి, సామాజిక సమానత్వం ఉండాలి, రాజకీయ సమానత్వం ఉండాలని చెప్తుంది. ఇప్పుడు ఆర్థిక సమానత్వం రావాలన్నా, సామాజిక సమానత్వం రావాలన్నా
భూమిలో సంస్కరణలు రావాలి, భూ సంస్కరణలు వస్తేనే అది సాధ్యమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మనకు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను ఆధారంగా చేసుకొని తెలంగాణలో కూడా భూ సంస్కరణలు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు రావడం అనేది జరిగింది. సో ఈ రకంగా రాజ్యాంగము భూ సంస్కరణలపైన ఏం చెప్తుంది అనేటటువంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొనే మనం భూ సంస్కరణలు అమలు చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ సూత్రాలను ఆధారంగా చేసుకొని మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు నేను చూపించినట్టు కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగంలో ఎంట్రీ 20 ప్రకారం సామాజిక ఆర్థిక ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న కదా, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వము ప్రణాళికలను ప్రణాళిక సంఘం ద్వారా ఏర్పాటు చేసేది. 1951లో భూ సంస్కరణల యొక్క లక్ష్యాలను ప్రణాళిక సంఘం ప్రస్తావించింది. 8వ పంచవర్ష ప్రణాళికలో కూడా భూ సంస్కరణల యొక్క లక్ష్యాలను ప్రణాళిక సంఘం ప్రస్తావించింది. ఏమేం లక్ష్యాలు ఉన్నాయి అసలు ప్రణాళిక సంఘానికి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ? ఇప్పుడు ఈ లక్ష్యాలను అమలు చేసేటటువంటి హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఈ లక్ష్యాలు నెరవేరాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అసెంబ్లీలు చట్టాలు చేయాలి, లేకపోతే ఇది అసలు అమలు కాదు. కాబట్టి ఫస్ట్ లక్ష్యం ఏంటి అంటే భూకమతాలకు గరిష్ట పరిమితులను విధించడం ద్వారా కొరతగా ఉన్నటువంటి భూమిని హేతుబద్ధంగా వినియోగించుకోవడం. అంటే ఒక్కొక్క వ్యక్తికి 100,000 ఎకరాలు, 1,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 500 ఎకరాలు ఉంటే చాలామందికి భూమిని పంచడం అనేది సాధ్యం కాదు. అందుకోసం ఏం చేస్తారనంటే ఒక భూమి ఒక వ్యక్తికి ఎంత భూమి ఉండాలి లేదా ఒక వ్యక్తికి ఎంత కమతం ఉండాలి అనేది పరిమితిని విధించడం ద్వారా ఎవరెవరికైతే భూమి లేదో ఈ పరిమితికి మించి ఉన్నటువంటి భూమిని తీసుకొని వాళ్లకు పంచాలి అనేది 1951లో నిర్ధారించుకున్నటువంటి భూ సంస్కరణల యొక్క లక్ష్యం. రెండోది, భూమిని పునఃపంపిణీ చేయడం ద్వారా గ్రామీణ పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంచడము. ఒక వ్యక్తికి భూమి ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది బాగుంటుంది, ఆ వ్యక్తికి అధికారం వస్తుంది, ఆ వ్యక్తికి అస్తిత్వం వస్తుంది, ఆ వ్యక్తికి జీవన విధానం కూడా తెలుస్తుంది. కాబట్టి భూమిని పంచడం ద్వారా ఆ ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచాలి అనేది ఇంకొక లక్ష్యం. తర్వాత కౌలుదారులను దోపిడీ నుండి రక్షించడం. ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య దళారి వ్యవస్థ మూలంగా దున్నేవాడిదే భూమి అనేటటువంటి ఒక నినాదం వచ్చింది, నక్సల్ బరి నినాదం అంటారు దాన్ని. అంటే దున్నేవాడి యొక్క శ్రమనంతా దోచుకొని మధ్యలో ఉన్నటువంటి దళారులంతా కూడా ఈ కౌలుదారులను పీడించి వేధించేటటువంటి ప్రాక్టీస్ ఉండేది, దాన్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. తర్వాత కౌలుదారులకు భద్రత కల్పించడం. అంటే ఒక ల్యాండ్ను అభివృద్ధి చేసిన తర్వాత ఆ ల్యాండ్లో పంట పండిస్తున్నటువంటి క్రమంలో ఓనర్ వచ్చేసి ఆ కౌలుదారుని వెలగొడతాడు, అప్పుడు ఆ కౌలుదారుడు జీవనోపాధి లేక పెట్టిన ఖర్చు రాక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ఓనరు ఎప్పుడు పడితే అప్పుడు ఈ కౌలుదారుని వెళ్ళగొట్టకుండా సరైనటువంటి చట్టాలు తీసుకురావాలి అనేది 4వ లక్ష్యం. 5వ లక్ష్యం వచ్చేసి భూమిని పునరుద్ధరించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిలో మెరుగుదలను సాధించడం అనేది 5వ లక్ష్యం. 6వ లక్ష్యం, దీర్ఘకాలిక ప్రాతిపదికన వ్యవసాయ రంగంలో ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధిని సాధించడం. ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలన్నా వ్యవసాయ ఉత్పత్తిలో ప్రణాళికబద్ధమైనటువంటి పెరుగుదల రావాలన్నా అభివృద్ధి రావాలన్నా మొట్టమొదటగా జరగాల్సింది అందరికీ భూమి పంచబడాలి, కౌలుదారులకు రక్షణ రావాలి, భూగరిష్ట పరిమితి అమలు కావాలి, మధ్యవర్తులందరూ కూడా తొలగింపబడాలి, అప్పుడు మాత్రమే ఈ రెండు కూడా సాధ్యమవుతాయి. తర్వాత 8వ ప్రణాళికలోని లక్ష్యాలలో గ్రామీణ పేదలకు భూమి పునఃపంపిణీ చేయడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంగా 8వ పంచవర్ష ప్రణాళిక, అంటే 1992 నుండి 1996 మధ్యలో జరిగినటువంటి ఆ ప్రణాళికల్లో ఈ భూ లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశాలను ఏర్పాటు చేసుకున్నారు. దాంతోపాటుగా భారతదేశంలో భూ సంస్కరణల యొక్క లక్ష్యాలను వ్యవసాయ నిర్మాణం వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు ఏర్పడినటువంటి అడ్డంకులను తొలగించడం,
అధిక సామర్థ్యం ఉత్పాదకాలతో కూడినటువంటి వ్యవసాయ ఆర్థిక వ్యవస్థగా శీఘ్రగతిలో మార్చడానికి అవసరమైనటువంటి పరిస్థితులను సృష్టించడం లక్ష్యంగా ఈ భూ సంస్కరణల యొక్క లక్ష్యాలుగా మరి ప్రణాళిక సంఘం పేర్కొనడం అనేది జరిగింది. ఇది భూ సంస్కరణలకు సంబంధించి భూ సంస్కరణల యొక్క లక్ష్యాలకు సంబంధించి రాజ్యాంగం ద్వారా మరియు ప్రణాళికల ద్వారా భారత ప్రజలకు అందినటువంటి హక్కులు కానీ భారత ప్రజలకు అందినటువంటి మార్గదర్శకాలు కానీ అనొచ్చు.